పదవ తరగతి సాంఘిక శాస్త్రంలో పఠ నైపుణ్యానికి 6 మార్కులు కేటాయించబడ్డాయి. వాటిలో పటం చదవడం, పటాన్ని గీయడం కోసము 2 మార్కులు కేటాయించబడ్డాయి. అలాగే పటంలో గుర్తించడానికి 4 మార్కులు కేటాయించబడ్డాయి. అయితే ఈ వీడియోలో పేపర్ 1లో ఉన్నటువంటి వివిధ ప్రదేశాలు అన్నింటినీ కూడా కవర్ చేస్తూ ఈ వీడియో తయారు చేయడం జరిగింది. అంటే ఈ వీడియోను చూడడం ద్వారా పేపర్ 1లో ఉన్నటువంటి పటంలో గుర్తింపుకు సంబంధించి 4 మార్కులు సాధించే అవకాశం అనేది ఉంది. సాంఘిక శాస్త్రం 10వ తరగతిలో 1st పేపర్లోని ముఖ్యమైన అంశాలను మనం గుర్తిద్దాం. ఇది భారత ప్రామాణిక రేఖాంశము 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. దీన్ని 82.30 డిగ్రీల తూర్పు రేఖాంశంగా పిలుస్తాము. ఇది భారతదేశము ఏ అక్షాంశాల మధ్య, ఏ రేఖాంశాల మధ్య ఉంది అన్నప్పుడు 8.4 డిగ్రీల ఉత్తర అక్షాంశము, 30.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం మధ్య ఉంది. అలాగే రేఖాంశాల పరంగా 68.7 డిగ్రీల తూర్పు రేఖాంశం నుండి 90.25 డిగ్రీల తూర్పు రేఖాంశం మధ్య భారతదేశము ఉంది. భారత ప్రామాణిక రేఖాంశము భారతదేశంలోని ప్రధానంగా అలహాబాద్ గుండా వెళ్తుంది. ఇది అలహాబాద్, అహ్మదాబాద్, ఇంపాల్. మన మొదటి పాఠ్యాంశంలో అహ్మదాబాద్, ఇంపాల్లలో ఎక్కడ సూర్యోదయం ముందవుతుంది, ఎక్కడ సూర్యాస్తమయం ముందవుతుందో పోల్చడం కోసము ఈ 2 ప్రదేశాలను మనం ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ మధ్యప్రదేశ్. ఈ మధ్యప్రదేశ్లోని జబువా జిల్లా జలసింధి అనేది నర్మదా బచావ్ ఆందోళనలో భాగంగా అక్కడినటువంటి ముఖ్యమంత్రికి బావా మహారి అనే అతను ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ జలసింధి ఇది. నెక్స్ట్ పంజాబ్, హర్యానా, గుజరాత్, కేరళ, ఇది భారతదేశం యొక్క ప్రధాన రేఖాంశం, ప్రధాన అక్షాంశము. భారతదేశం గుండా వెళ్ళే 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము ఇదే కర్కట రేఖ. అలాగే భారతదేశం ఉత్తరం మరియు దక్షిణం మధ్య గల దూరము 3214 కిలోమీటర్లు. తూర్పు పడమర మధ్య దూరము 2933 కిలోమీటర్లు. హిమాచల్ ప్రదేశ్, బీహార్. హిమాచల్ ప్రదేశ్, బీహార్ అలాగే హర్యానా రాష్ట్రాలను పోలుస్తూ తలసరి ఆదాయం ఏ విధంగా ఉంది, ఒక రాష్ట్ర అభివృద్ధి నిర్ణయించిన తలసరి ఆదాయం బాగుంటే అన్ని బాగున్నట్లేనా అని పోల్చడం కోసము ఈ 3 రాష్ట్రాలను ఉపయోగించడం జరిగింది. ఇవి పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, నీలగిరి కొండలు, అనయముడి శిఖరము, దూడబెట్ట శిఖరము, గారో కొండలు, కాశీ కొండలు, జయంతియ కొండలు, మిజో కొండలు, మణిపురి కొండలు, నాగా కొండలు, పాట్కాయ కొండలు, మిస్మి కొండలు, డార్జిలింగ్, కాంచన్జంగా శిఖరము, ఎవరెస్ట్ శిఖరము, అన్నపూర్ణ శిఖరము, ధవళగిరి శిఖరము, నైనిటాల్, డెహ్రాడూన్, రాణికేట్, నందాదేవి శిఖరము, కులు లోయ, సిమ్లా, కాంగ్రా లోయ, కేటు శిఖరము,
నంగా ప్రభాత్, ముస్సూరి, గురుశిఖర్ శిఖరము, ఇది ఆరవల్లి పర్వతాల్లో ఉంది. తూర్పు కనుమల ఎత్తైన శిఖరము అరోయకొండ, ఆరావళి పర్వతాలు, పీర్ పంజల్, కూడంకులం ఇక్కడ అణువిద్యుత్ కేంద్రాన్ని స్థాపించడంతో దానికి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు ఆందోళన చేయడం జరిగింది. తివారే బజార్ హిమాలయ పర్వతాలు, సింధు మైదానము, గంగా మైదానము, థార్ ఎడారి, మాల్వా పీఠభూమి, చోటనాపూర్ పీఠభూమి, వింధ్యా పర్వతాలు, సాత్పూర్ పర్వతాలు, పశ్చిమ తీర మైదానము. పశ్చిమ తీర మైదానంలో మళ్ళీ మూడు భాగాలు, ఒకటి కొంకన్ తీరము, కెనరా తీరము, మలాబార్ తీరము, తూర్పు తీర మైదానము. దీంట్లో మూడు భాగాలు, ఉత్కల్ తీరము, సర్కార్ తీరము, కోరమండల్ తీరము. ఇది దక్కను పీఠభూమి. అండమాన్ నికోబార్ దీవులు, ఇది ఇందిరా పాయింట్. భారతదేశం యొక్క భూభాగంలో చివరి పాయింట్ ఇందిరా పాయింట్. ఇక్కడ లక్షద్వీపులు, లేహ్, బుందేల్ఖండ్, బాగల్ఖండ్, రాజ్మహల్ కొండలు, మహాభారత సేనలు. ఈ ద్వీపకల్పంలో చివరి పాయింట్ కన్యాకుమారి. మహాదేవ్ కొండలు, అన్నామలై కొండలు, పళని కొండలు, కాడమం కొండలు, సింధు నది, బ్రహ్మపుత్ర నది, గంగా నది, మహానది, గోదావరి నది, కృష్ణా నది, పెన్నా నది, కావేరి నది, సబర్మతి, మహి, నర్మదా, తప్పది నాలుగు వరుసగా ఉన్నాయి. చిలుక సరస్సు, కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సు, బంగాళాఖాతము, అరేబియా సముద్రము, తుంగభద్రా నది, పెరుమట్టి. ఇవన్నీ కూడా సాంఘిక శాస్త్రం మొదటి పేపర్లు అన్నీ కూడా ముఖ్యమైన ప్రదేశాలు. వీటన్నిటినీ మనం సరిగా గుర్తుంచుకున్నట్లయితే 4-4 మార్కులు సాధించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.